మిత్రుడు దినేష్ రెడ్డి గారు తాతగా రుక్మ రెడ్డి గారు 1961 లో దీన్ని టేకప్ చేసి ఐదు భాషల సాంకేతికంగా అత్యాధునిక పరిజ్ఞానంతో వ్యక్తం చేసినారు. లైబ్రరీ కన్స్ట్రక్షన్ గాని ఇకొనట్ మలిగల వారిని మీతో మాట్లాడి తొలగించి తక్కువ స్థలం దొరికినా గానీ మంచి డిజైన్ చేయించండి. దీనికి సరిపడ అవసరానికి సరిపడ సాయం ఏదున్నా మా వంతుగా మేము ఎప్పటికే చేస్తాం. ప్రభుత్వ పరంగా ఏమున్నా పెద్ద సుదర్శన రెడ్డి గారు మేమంతా కూడా ప్రభుత్వంతో మాట్లాడి తగు విధంగా మీకు సహకారం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. పాలక వర్గం కూడా ట్రాన్స్పరెన్సీగా ముందుకు వెళ్లి ప్రయత్నం చేయండి. రెడ్డి గారు ఉత్సాహవంతుడు. ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు అవునాడు. హెల్త్ విషయంలో పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రైవేట్ హాస్పిటల్కి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు తీర్చిదిద్దబోతా ఉంది ప్రభుత్వం. సో లైబ్రరీ అనేది చాలా ప్రామాణికం. నా జీవితంలో కూడా మా నాన్నగారు చెప్పారు చదువు అనేది పిల్లలకు చాలా అవసరం. అందుకనే నా ఊర్లో నా గ్రామంలో ఉన్నటువంటి నేను పుట్టినటువంటి ఇల్లు ఒకటిన్నర ఎకరం నేను 4 సంవత్సరాల క్రితం లైబ్రరీకి ఇచ్చినాను. లైబ్రరీకి ఇచ్చినాను ఒక 3 లక్షల రూపాయలు ఇచ్చినాను. తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు మినిస్టర్గా ఫోన్ చేసి ఆ 1.5 ఎకరంలో కొంత భాగం బస్ స్టాండ్ తీసుకున్నాడు, కొంత భాగం గ్రామ పంచాయతీ తీసుకున్నాడు, కొంత భాగం మహిళా ప్రాణాన్ని తీసుకుని నాకు మాటిచ్చి లైబ్రరీ కట్టిస్తాను. ఇద్దరు ఖర్చులేకపోయింది ఆ లైబ్రరీ కట్టిస్తాను. మిగతా వాటికి నేను ఆ స్థలాన్ని ఇచ్చాను 1.5 ఎకరం. సో లైబ్రరీ అలాగే ఉండిపోయింది. నేను ఇచ్చిన 3 లక్షలు అలాగే ఉండిపోయింది. లైబ్రరీ పూర్తి కాలేదు. దాన్ని పూర్తి చేసే ప్రయత్నంలో నేను ఉన్నానికి లైబ్రరీ యొక్క ప్రాముఖ్యత చెప్తా ఉన్నాను. మా నాన్నగారు చెప్పి చదువుకుంటేనే తింటాం. ఎక్కడో మారుమూల ఇంకా కార్యక్రమం చెప్పినట్టుగా మా ఊర్లో సాయుడు దొరికారు కదా ఆ రోజుల్లో. అలాంటి మారుమూల గ్రామం రాత్నాలు కొట్టాం జంగల్. అలాంటి జంగల్ గుట్టి ఇక్కడ వచ్చిన అంటే చదువు చదువుకున్నాం కాబట్టి ఇక్కడ రాగలిగినాం. సో చదువు ముఖ్యత ప్రాముఖ్యత తెలిసినటువంటి మనందరం కూడా డెఫినెట్గా ఈ లైబ్రరీని ముందుకు తీసుకున్న సంవత్సరం ఉంది. నాకు కూడా ఈ లైబ్రరీకి సంబంధం ఉంది. నేను కూడా మెంబర్ ఉన్నాను. మా నంబర్ మెంబర్షిప్ ఉందో లేదో నేను నా గుర్తు శైలజ వెంకన్న నిలబడి 8 నెలలు ఓటేసినాను. 8 నెలలు నిలబడింది వెంకన్న గారు సతీష్ కుమార్ గారు తోటలో వెంకన్న నిలబడ్డప్పుడు నేను ఓటేసినాను. నా గుర్తు ఆ ఓటు ఉందో లేదో మరి మీ మెంబర్షిప్ ఏముందో వాళ్ళు మెంబర్షిప్ తీసుకుని మళ్ళీ తీసుకుంటాం. ఆ పీటీఎంలో ఇచ్చి తీసుకుంటాం. డెఫినెట్గా ఈ లైబ్రరీని ముందు తీసుకెళ్ళిన ఉత్సాహంతో పెద్ద సుదర్శన రెడ్డి గారు కూడా లోపల ఎంక్వైరీ ఇస్తామండి. ఈ మలిగిన తొలగించి ఒక అత్యాధునిక అధునాతన భవనం ఇక్కడ నిర్మించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ పరంగా వచ్చే సహాయం ఏంటంటే పెద్దలు మాట్లాడతారు. ఎంపీ పరంగా ఎమ్మెల్యే పరంగా ఎమ్మెల్సీ పరంగా మా నిధులు ఏమన్నా మేము డెఫినెట్గా సమకూర్చే ప్రయత్నం చేస్తాం. అన్నిటి నుంచి తాతకు మెంచిన మనవడు ఇక్కడ ఉన్నాడు దినేష్ రెడ్డి. తాతగారు మంచిది ఎంత ప్రోత్సాహం చేశారో మీరు కూడా అంటే మీరే కానీ ఎక్కువ కాకుండా సంస్థలుగా అంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులని సన్మానించడానికి రావడం జరిగింది కాబట్టి